ఇక పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్ యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. ఆరో రోజు ఖమ్మం జిల్లాలో కేసీఆర్ బస్ యాత్ర నిర్వహించనున్నారు. వరంగల్ నుంచి తొర్రూరు, మరిపేడ మీదుగా బస్ యాత్ర ఖమ్మం చేరుకోనుంది. కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం మయూరి సెంటర్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. రోడ్ షో అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఇక ఖమ్మంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా లైవ్ లో అందజేస్తారు. సాంబా, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రులు, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఖమ్మం జిల్లా సరిహద్దులకు రాబోతున్నారు. ఇప్పటికే వరంగల్ నుంచి కార్యక్రమం మొదలైనట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఆయన రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి బస్సు యాత్ర కార్యక్రమాన్ని ఏదైతే గత 5-6 రోజులుగా దిగ్విజయంగా కొనసాగిస్తున్నారో, ఇవాళ ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ కాసేపట్లో రోడ్ షో చేపట్టబోతున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్నదాతల నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, స్థానిక నాయకత్వానికి, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, రైతుకు సంబంధించినటువంటి కూలీలు చాలామంది ఫోన్లు చేస్తున్నారు. కేసీఆర్ గారు బయలుదేరారా, ఏ మార్గంలో వస్తున్నారు అనేటువంటి అంశాన్ని అడుగుతున్నట్లుగా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇప్పటికే చాలా చోట్ల ఏదైతే తిరునాపాలెం మండలం దగ్గర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అంటే ఆంధ్ర రెండు జిల్లాల సరిహద్దుగా ఉన్నటువంటి మహబ్బాద్, అట్లాగే ఖమ్మం జిల్లా సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతంలో అడుగుపెట్టేటువంటి దగ్గర పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు రైతులు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఆయన ఆశాంతం అక్కడి నుంచి మొదలుకొని రోడ్డు యాత్రల ముందుకొస్తూ రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తూ యాత్ర కొనసాగుతుంది. ఖమ్మం చేరుకునే వరకు కూడా ఎక్కడ ఎలాంటి బ్రేక్స్ లేవు. ఆయన ఒకటి రెండు చోట్ల మాత్రమే ప్రజలకు అభివాదం చేస్తారు తప్ప ఎక్కడ ఆగేటువంటి పరిస్థితి లేని చెప్తున్నారు. దాంతోపాటు ముందుకు వచ్చిన తర్వాత ఎక్కడైతే కాల్వడ్డు అటు పాలేరు ఇటు ఖమ్మం రెండు కాన్స్టిట్యూన్సీలకు సరిహద్దు ప్రాంతం అనేటువంటి ప్రాంతంలో ఖమ్మం జిల్లా సంబంధించిన నాయకత్వంతో కూడా కేసీఆర్ను స్వాగతం చేస్తారు. అక్కడి నుంచి బయలుదేరి కాల్వడ్డు మీదుగా మయూర్ సెంటర్ దాకా చేరుకుంటారు. అక్కడి నుంచి భారీ ర్యాలీకి ప్లాన్ చేశారు. అంబేద్కర్ చౌరస్తా వరకు ఈ ర్యాలీ కొనసాగబోతుంది. అక్కడ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఈ సభ ముగుస్తుంది. ఈరోజు రాత్రికి ఇక్కడే బస్ చేస్తారు. అట్లాగే రేపు ఉదయం ముఖ్య నాయకులతో పాటు వివిధ అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి సమన్వయకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. ఆ సమావేశం తర్వాత మళ్ళీ రేపు మధ్యాహ్నం వైరా నియోజకవర్గం నుంచి, అట్లాగే సత్తుపల్లి నియోజకవర్గం ఉన్నటువంటి తల్లాడ మీదుగా, ఏన్కూరు మీదుగా ప్రయాణిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ పలు చోట్ల ప్రజలను పలకరిస్తూ ఆయన ముందుకు సాగుతారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో అక్కడ రోడ్ షో నిర్వహించి అక్కడ పాల్గొని ఆ సభ తర్వాత రోడ్ షోలో కార్నర్ మీటింగ్లో పాల్గొన్న తర్వాత రేపు రాత్రి అక్కడ బస్ చేస్తారు. ఆ తర్వాత ఎల్లుండి ఉదయంనే మహబ్బాద్లో ఉన్నటువంటి రోడ్ షోకు బయలుదేరతారు. మొత్తంగా 2 రోజుల పాటు ఇక్కడే బీఆర్ఎస్ అధినేత ఉండబోతున్నారు. ఇక్కడ ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని ఆయన ప్రసంగించబోతున్నారు. ఇప్పటికే ఆ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో 9 సభల ద్వారా ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాను చుట్టూ చేసినటువంటి కేసీఆర్ మళ్ళీ రోడ్డు షో ద్వారా ఖమ్మం మొత్తాన్ని, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాన్ని కూడా కవర్ చేసే విధంగా రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. కాసేపట్లో ఆయన వరంగల్ నుంచి బయలుదేరబోతున్నారు. ఏదైతే మహబాద్ ఖమ్మం జిల్లా సరిహద్దు దగ్గర రైతులు, స్థానిక ప్రజలు స్వాగతం పలుకుతారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి స్వాగతం మాత్రం ఖమ్మం సరిహద్దులోనే ఉంటుందని చెప్పి పార్టీ ప్రకటించింది. అయితే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా చాలా తీవ్రమైన ఎండ ఉంది. వేడిగాలు ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ చాలా సూచనలు చేశారు జిల్లా నాయకత్వానికి, అట్లాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కూడా సూచనలు చేశారు. ప్రజలు రోడ్ల మీద ఉండకుండా జాగ్రత్త తీసుకోండి, ఎందుకంటే ఎండకు ఇబ్బంది పడద్దు అనేటువంటిది కేసీఆర్ నుంచి పదే పదే వచ్చినటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే కాస్త ఆలస్యంగానే సాగుతుంది. ప్రతి ప్రజలను, ఎవరైతే రోడ్ల మీదకి వచ్చారో ప్రజలందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతానని చెప్పి కూడా కేసీఆర్ జిల్లా పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో వరంగల్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గాన ప్రజలకు అభివాదం చేస్తూ ఖమ్మం చేరుకొని ఖమ్మంలో ఒక భారీ ర్యాలీ నిర్వహించిన తర్వాత ఆయన ప్రసంగించబోతున్నారు. ఖమ్మానికి ఆనుకున్నటువంటి 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఖమ్మం రూరల్ మండలం, అట్లాగే తిరుమలాయపాలెం, ఇటు పోతే కూసుమంచి, ముదిగొండ, చింతకాని, తర్వాత కొనిజర్ల,
ఖమ్మం రూరల్ మండలంతో పాటు రఘునాథపల్లి నుంచి కూడా పెద్ద ఎత్తున జన సందోహం తరలి వస్తూ ఉంది. ఇప్పటికే మనకు సమాచారం ఉంది, అక్కడ స్థానిక నాయకత్వాన్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు చాలా పెద్ద ఎత్తున స్పందన ఉంది. కేసీఆర్ గారి సభకు వెళ్ళాలి, ఆయన ఏం చెప్తారో వినాలనేటువంటిది ఒక ప్రస్తుతం ఒక ట్రెండింగ్ వర్డ్గా చెప్పుకోవచ్చు. దాంతోపాటు బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే నామానాగేశ్వరం ఉన్నారో ఆయనకు పార్టీలు కులాలు మతాలకు అతీతంగా ఒక మంచి సుహృద్భావకర వాతావరణంలో ఆయనకు మద్దతు లభిస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా ఓటు వేస్తామనేటువంటిది ప్రజానికి నుంచి వస్తున్నటువంటి స్పందన. దాంతో అదే స్ఫూర్తితో కేసీఆర్ గారి రోడ్ షోను కూడా సక్సెస్ చేసేలాగా ప్రజానికం కదులుతా ఉంది. మమత, రైట్ సంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.